अंदर की नमस्कार अ वेरी 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 गुड मॉर्निंग टू यू ऑल शुभोदय आंध्र राष्ट्र प्रजलु साइक्लोन तुफान दब की अंदर क्षेम का उन्नारनी मी इंटी की अंदर की इप्पटिकन्ना करंट वच्चिंदनी తాగేదానికి నీళ్లు ఈ ప్రభుత్వం ఇచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చారని ఆశిస్తూ ఈ రోజు స్పెషల్ మామూలు స్పెషల్ కాదు ప్రెస్ మీట్ ఆంధ్ర రాష్ట్రంలో అతి పెద్ద స్కామ్ గురించి మీకు చెప్పబోతున్నాను జగన్ మోహన్ రెడ్డి కాడ నుంచి కార్పొరేషన్ సర్వేయర్ దాకా పై నుంచి కింద వరకు అందరూ ఈ దీంట్లో సూత్రధారులు పాత్రధారులని కూడా మనవ చేస్తున్నా ఉరామరిగ్గా ఆంధ్ర రాష్ట్రంలో 45,000 కోట్ల నుంచి 50,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది ఈ స్కామ్ పేరు వైఎస్ టిడిఆర్ స్కామ్ వైఎస్ టిడిఆర్ స్కామ్ ఓకే అసలు టిడిఆర్ ఈ స్కామ్ అర్థం కావాలంటే మీకు అందరికీ అసలు టిడిఆర్ అంటే ఏందో మీకు అర్థం కావాలి టిడిఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటాం టిడిఆర్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అర్థం చేసుకోండి ఈ టిడిఆర్ బాండ్లు ఎప్పుడు ఇష్యూ చేస్తారంటే కార్పొరేషన్లలో కానీ మున్సిపాలిటీలలో కానీ రోడ్లు వెడల్పు పెంచినప్పుడు లేకపోతే కొత్త రోడ్లు వేసినప్పుడు మీ స్థలంలో నుంచి ఈ రోడ్డు వెళ్ళినా మీ ఈ సైడు ఆ సైడు రోడ్లు ఎక్స్పాండ్ చేసినప్పుడు వెడల్పు చేసినప్పుడు మీ ఆస్తి కానీ మీ ల్యాండ్ కానీ వెళ్ళినప్పుడు గవర్నమెంట్ మీకు డబ్బులు ఇయ్యదు టిడిఆర్ బాండ్ అని ఇస్తుంది ఈ టిడిఆర్ బాండు మీకు ఎంత వాల్యూ ఉంటే అగ్రికల్చరల్ అయితే అగ్రికల్చరల్ రెసిడెన్షియల్ అయితే రెసిడెన్షియల్ కమర్షియల్ అయితే కమర్షియల్ వాల్యుయేషన్ కింద మీకు గవర్నమెంట్ టిడిఆర్ బాండ్ ఇస్తుంది ఈ టిడిఆర్ బాండ్ దేనికి ఉపయోగపడద్ది ఈ టిడిఆర్ బాండ్ని మీరు బిల్డర్స్కి అమ్ముకోవచ్చు వాళ్ళు ఏం చేస్తారు ఈ టిడిఆర్ బాండ్ని వాళ్ళు అపార్ట్మెంట్స్ని కట్టేటప్పుడు ఎక్కువ ఎస్ఎఫ్టి ఎక్కువ వచ్చేదానికి కన్స్ట్రక్షన్ ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్లు పర్మిషన్ ఉంది ఈ టిడిఆర్ బాండ్ కొనుక్కుంటే ఇంకొక ఫ్లోరు లేకపోతే రెండు ఫ్లోర్లు ఆ టిడిఆర్ బాండ్ ప్రకారం మనం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువ కట్టుకోవచ్చు ఎస్ఎఫ్టి ఎక్కువ చేసుకోవచ్చు ఓకే అసలు ఈ టిడిఆర్ బాండ్ స్కామ్ గురించి మీకు చెప్తా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి కార్పొరేషన్లో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి చిన్న టిడిఆర్ బాండ్ ఎక్కడెక్కడ ఇష్యూగా అవుతుందో అవ్వగలగదో అక్కడ ప్రతి ఒక్క దగ్గర ఈ స్కామ్ జరిగింది ఓకే ఇప్పుడు నేను మొత్తం ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడలేను కాబట్టి అది మీకు అర్థం కూడా కాదు కాబట్టి తిరుపతి పట్టణం గురించి ఒక ఎగ్జాంపుల్గా మీకు నేను చూపిస్తున్నా అప్పుడు ఓన్లీ తిరుపతి టౌన్ తిరుపతిలో జరిగిన 4,000 పైచిలకు టిడిఆర్ బాండ్ స్కామ్ గురించి మీకు ఎలా ఈ బాండ్ స్కామ్ జరిగింది ఎలా చేశారనేది మీకు వివరిస్తాను తిరుపతి టౌన్లో 18 మాస్టర్ రోడ్స్ శాంక్షన్ చేశారు ఎవరు శాంక్షన్ చేశారు బి కరుణాకర్ రెడ్డి భూమా కరుణాకర్ రెడ్డి అయితే కాదు బ్రోకర్ కరుణాకర్ రెడ్డి బి అభినయ్ రెడ్డి భూమా అభినయ్ రెడ్డి కాదు భూమా కాదు బ్రోకర్ అభినయ్ రెడ్డి అని కూడా మనవి చేస్తున్నా పెద్ద బ్రోకర్ కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ అభినయ రెడ్డి ఓకే ఈ టిడిఆర్ బాండ్ల గురించి తెలుగుదేశం పార్టీ ఆర్టీఐ అప్లికేషన్లకు ఇప్పుడు 10 సార్లు పెట్టాం ఒక్కటి కూడా ఈరోజు ఆర్టీఐలో ఒక టిడిఆర్ బాండ్ గురించి కానీ ఒక టిడిఆర్ లిస్ట్ గురించి కానీ అసలు మీరు తిరుపతి పట్టణంలో టిడిఆర్ బాండ్లు ఎంతమందికి ఇచ్చారనే విషయం
ఈ రోజుకి కూడా ఎవరికి తెలియదు మీరు ఆర్టీఓ అప్లికేషన్ చేస్తే సమాచారం రాదు 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 ఎందుకంటే ఇద్దరు బ్రోకర్లు పెద్ద బ్రోకర్ చిన్న బ్రోకర్ దీనికి అడ్డం పడుతున్నారు కాబట్టి కానీ ఒకడ గుర్తు పెట్టుకో కర్ణాకర్ నువ్వు దాపెడితే కుదురుతుందా ఇక్కడ ఆనం ఉన్నాడు బయటికి తీస్తాడని కూడా నేను మనవి చేస్తున్నా ఈరోజు నువ్వు ఒక శాంపిల్ కాపీ చూపిస్తున్నా నీకు దీంట్లో 22 మంది టీడీఆర్ బాండ్ల నంబర్లు ఆ విశేషాలు ఆ విషయాలు మొత్తం నేను ఈరోజు నీకు కూడా చెప్పబోతున్నాను గత 1.5 ఇయర్స్ 2 ఇయర్స్ లో తిరుపతి పట్టణంలో 342 టీడీఆర్ బాండ్లు ఇష్యూ అయినాయి ఎంత 342 టీడీఆర్ బాండ్లు ఇది టోటల్ లిస్ట్ కరుణాకరుడి నువ్వు ఏది దాపెట్టావో ఏది బయటికి రాకూడదు అనుకున్నావో మొత్తం లిస్ట్ ఇక్కడ నీది ఉంది నీ జాతకం అంతా ఇక్కడ ఉందని కూడా మనవి చేస్తా ఉన్నా సరే ఈ టీడీఆర్ బాండు ఈ వాల్యూ ఎంత అనేది ఫస్ట్ మీకు చెప్తా ఈ 342 టీడీఆర్ల బాండ్లు నాకు వచ్చిన లిస్టులో టోటల్ స్క్వేర్ యార్డ్స్ అంటే తిరుపతి కార్పొరేషను రోడ్ల కోసం రోడ్ కొత్త రోడ్ల కోసం పాత రోడ్లు వెడల్పు చేసేదానికి 285,406.5 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంది అంటే ఎక్వైర్ చేసుకుంది దీనికి టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేసింది యావరేజ్ రేట్ నేను 35,000 వేసా స్క్వేర్ యార్డ్కి కొన్ని 60,000 ఉన్నాయి కొన్ని 29,000 ఉన్నాయి కాబట్టి యావరేజ్గా మనం 35,000 పర్ స్క్వేర్ యార్డ్ వాల్యుయేషన్ తీసుకుంటే 1,13,000 ఈ లెక్కలంటే మన దగ్గర అసలు ఆ 1,000 కోట్లు 2,000 కోట్లు ఎప్పుడైనా చూసింటే కదా 2 కోట్లే చూడలేం మనం 1,013,000 12,58,85 రూపాయలు అంటే 1,113 crores దీని వాల్యుయేషన్ టీడీఆర్ బాండ్లు ఇచ్చారు కానీ స్కామ్ ఎక్కడ జరిగిందంటే ఇది అగ్రికల్చరల్ వాల్యూ రెసిడెన్షియల్ వాల్యూ అంటే ఒక టీడీఆర్ బాండ్ ఇష్యూ చేసేటప్పుడు అగ్రికల్చరల్కి ఒక ఇది ఉంటుంది రెసిడెన్షియల్ అగ్రికల్చరల్ ఒక రేట్ ఉంటుంది కమర్షియల్ అయితే ఇంటూ నాలుగు సో తిరుపతి పట్టణంలో మొత్తం 289,000 స్క్వేర్ యార్డ్లు మొత్తం కమర్షియల్ కింద డిక్లేర్ చేసి 452,50,000 రూపాయలు టీడీఆర్ బాండ్లు ఈ 373 టీడీఆర్ బాండ్లో 4,000 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్లు ఇచ్చారు సరే దీని గురించి మళ్ళీ కూడా చెప్తాం మీకు కాబట్టి కొన్ని టీడీఆర్ బాండ్లు అసలు ఇప్పుడు జరిగిన టీడీఆర్ బాండ్స్లో ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన లిస్టులో కొన్ని టీడీఆర్ బాండ్లు చేస్తా ఇదిగో కర్ణాకర్ నువ్వు ఇచ్చిన టీడీఆర్ బాండ్లు మొత్తం ప్రింట్అవుట్లు కూడా తీశాను నేను ఇంకా చాలా ఉన్నాయి నేను తేలా ఎందుకంటే ఇంత పెద్ద లిస్ట్ అవుతుంది కాబట్టి ఇదిగో టీడీఆర్ బాండ్లు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టీడీఆర్ బాండ్లు ఒక 5-6 చూపిస్తా మీకు సరే కంచి రాము టీడీఆర్ బాండ్ నంబర్ కంచిరాము టీడీఆర్ బాండ్ నంబర్ 1012-00356 00356 నంబర్ కంచిరాము ఏమయ్యా కంచిరాము 3,113 స్క్వేర్ యార్డ్స్ ఎంత తెలుసు వాల్యుయేషన్ 49,000 ఎంత 49,000 అంటే ఒక ఎకరా కంటే 0.64 సెంట్స్ కంచిరాముది అక్వైర్ చేసుకున్నారు వీళ్ళు కంచిరాముది
ఎంత తెలుసా వాల్యుయేషన్ 61 కోటి 2 లక్షల 17000 666 రూపాయలకు టీడీఆర్ బాండ్ లేసారు ఎంత 61 కోటి రూపాయలు 6 ఎకరా కన్నా కొంచెం ఎక్కువ 0.5 సెంట్స్ 50 సెంట్స్ అంటే 6 ఎకరా మీకు 6 ఎకరా అంటే మనకి ఎకరాల్లో అర్థమవుతుంది 6 ఎకరా కన్నా 1 పాయింట్ ఎక్కువ ఎంత ఇచ్చారు తిరుపతిలో 61 కోటి 61 కోటి రూపాయలు ఇచ్చారు సరే అసలు విషయం ఏంటి ఈ కంచిరాముకి ఇచ్చిన 61 కోటి కమర్షియలే కాదు ఇదిగోండి ఇదిగోండి రెసిడెన్షియల్ ఇదిగోండి రెసిడెన్షియల్ ప్రూఫ్ ఇదిగోండి ఎఫెక్టెడ్ ఏరియా ఈ విధంగా రెసిడెన్షియల్ రేట్ ఇయాల్సింది నాలుగింతలు కమర్షియల్ రేట్ ఇచ్చి 62 కోట్ల రూపాయలు ఈ ఒక్క వ్యక్తికి సహాయం చేశారు మన పెద్ద బ్రోకర్ కరుణాకర్ రెడ్డి సరే ఇంకొకటి చూస్తాం అన్ని వింతలే తీస్తాం కె వెంకటరమణారెడ్డి బాండ్ నంబర్ 003203320 బాండ్ నంబర్ టీడీఆర్ బాండ్ నంబర్ 003320 చూడండి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి ఈ బాండ్ గురించి చెప్తా మీకు 4793 స్క్వేర్ యార్డ్స్ అక్వైర్ చేశారు కొంక చెన్నై గుంట అది కమర్షియలే కాదు తిరుపతిలో ఎవరినైనా అడగండి కొంక చిన్న గుంటలో మొత్తం డిస్ప్యూట్ ఏరియా ఉన్నది మొత్తం మఠం భూములు ఉన్నాయి పెద్ద పెద్ద రెడ్డి గారులు పెద్ద పెద్ద వైసీపీ రెడ్డి గారులు భూములు కూడా చాలా ఉన్నాయి వాళ్ళ కోసం దీన్ని కమర్షియల్ గా డిక్లేర్ చేసి అగ్రికల్చరల్ ల్యాండ్ అని ఎంత 28000 వాల్యుయేషన్ వేసి 13 కోట్ల 42 లక్షల 19400 రూపాయలు ఇయాల్సిన వెంకటరమణారెడ్డికి 53000 కోట్లు 53 కోట్లు ఇస్తారా 53 కోట్ల 72 లక్షల 77453 అంటే 4000 స్క్వేర్ యార్డ్స్ అంటే 0.99 అంటే ఆల్మోస్ట్ ఒక ఎకరా వేసుకుంటాం ఏమయ్యా కరుణాకర్ రెడ్డి అభినయ రెడ్డి బ్రోకర్స్ అంటే ఒక ఎకరా 54 కోట్ల రూపాయలు వాల్యుయేషన్ వేశారు అసలు విషయం తెలుసు మీక మన కోకాపేట హైదరాబాద్ కోకాపేట హైదరాబాద్ లో హెచ్ఎండిఏ ఆక్షన్ లో ఎంత అయిపోయింది యావరేజ్ కాస్ట్ 73 కోట్లకు పోయింది ఏమయ్యా కోకాపేట హైదరాబాద్ కన్నా తిరుపతిలో రేట్లు ఎక్కువ ఉన్నాయా అని అడుగుతుంది తెలుగుదేశం పార్టీ ఉందా 73 కోట్లు కోకాపేట సరే ఆ ఏరియా కూడా పక్కన పెడతాం బడ్వేల్ హెచ్ఎండిఏ మొన్న ఆక్షన్ లో ఎకరా 36 కోట్ల 25 లక్షలకు పోయింది అంటే హైదరాబాద్ కన్నా హైదరాబాద్ మహానగరం కన్నా ఏమయ్యా తిరుపతిలో ల్యాండ్ రేట్లు ఎక్కువ ఉన్నాయా న్యాయమా అని అడుగుతున్నాం ల్యాండ్ కన్వర్షన్ లేదు ఈ వెంకటరమణారెడ్డికి ల్యాండ్ కన్వర్షన్ ఉందా ఇప్పుడు అగ్రికల్చరల్ ల్యాండ్ నువ్వు కమర్షియల్ గా చూపించినప్పుడు ల్యాండ్ కన్వర్షన్ ఉండాలా వేకెంట్ ట్యాక్స్ కట్టుండాలా అంత గోల్మాలని కూడా నేను మనవ చేస్తున్నా లేఅవుట్ ఉందా లేఅవుట్ లేదు కన్వర్షన్ లేదు అగ్రికల్చర్ టు కమర్షియల్ కన్వర్షన్ లేదు వీళ్ళకి అభినయ రెడ్డికి బ్రోకర్ కరుణాకర్ రెడ్డికి ఎక్కడ డబ్బులు వస్తే మొత్తం కమర్షియల్ చేసేసి దోసుకున్నారని కూడా నేను మనవ చేస్తా ఉన్నా సరే పులుగోరు మహేశ్వర్ రెడ్డి ఇంకొకటి చెప్తాను ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి ఇది కూడా 3415 అంటే పాయింట్
0.70 ఒక ఎకరా 0.70 సెంట్స్ అంటే 70% ఆఫ్ ఎన్ ఏకర్ 50 కోట్లు 55 లక్షలు 38,34 రూపాయలకి టీడీఆర్ బాండ్ ఇచ్చారు. అసలు అగ్రికల్చరల్ ల్యాండ్ లేనిది, రెసిడెన్షియల్ ల్యాండ్ లేనిది మొత్తం కమర్షియల్ చేసి ఈ విధంగా దోసుకున్నారు. సరే ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను స్పెసిఫిక్గా మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు బిడ్డ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు బిడ్డ పి అశ్రిత, పెద్దిరెడ్డి అశ్రిత వైఫ్ ఆఫ్ ఎం రంజిత్ రెడ్డి, ఆమెది కూడా కమర్షియల్. 32,52,191 రూపాయి 60 సెంట్లకి. చూడండి, ఒక అరెకరా తిరుపతిలో అరెకరా కొనాలంటే మీరెవరైనా మొగతనం ఉంటే మీ దగ్గర డబ్బులుంటే 30 కోట్ల రూపాయల పైనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూతురు తమ్ముడు కూతురు పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ కాపకుంట అన్నపూర్ణ ఈమె కూడా పెద్దిరెడ్డి బినామీ అంటున్నారు. ఇది కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఈమెకి ఎంత ఇచ్చారంటే 27 కోట్లు. సరే డి మురళి ఎవరబ్బా ఈ డి మురళి అంటే, ఈ మాస్టర్ ప్లాన్ కమిటీ మన బ్రోకర్ కరుణాకర్ రెడ్డి ఏం చేశాడంటే ఒక మాస్టర్ ప్లాన్ కమిటీ వేశాడు తిరుపతికి. చింతాల చెన్నూరు గోపి డి మురళి అమర్ రామారావు మిగతా కార్పొరేటర్లు. ఈ మురళి గురించే ఇప్పుడు నీకు ఒక నెక్స్ట్ బాండ్ మీకు ఆయనదే చూపిబోతున్నా. డి మురళి భూమి ఆయనకి సంబంధం లే, భూమి ఆయనకి సంబంధమే లేదు, ఆయన జీపీఏ హోల్డర్. బాండ్ నంబర్ 00062 టీడీఆర్ బాండ్ నంబర్ 00062 14/2/2020 జాగ్రత్తగా నోట్ చేసుకోండి, 14/2/2020 ఇతనికి జీపీఏ ఇచ్చారు. అది ఎవరిచ్చారో ఏందో అసలు ఈ ఇదిగోండి, ఈ కాగితాలు చూస్తే ఏమైనా మనకు అర్థమవుతుందా? ఈ బేసిస్ మీద ఇదిగో ఇది ఈ బేసిస్ మీద కోట్ల రూపాయలు ఇచ్చేసారంటే ఇది దీన్ని స్కామ్ అంటామా దోపిడీ అంటామా అని అడుగుతున్నా. జీపీఏ ఎవరిచ్చారు? జీపీఏ డి మురళికి ఎవరో ఇచ్చారు, వాళ్ళు ఎవరో అర్థం కూడా కావట్లేదు, పాపం వాళ్ళు ఏదో బ్రాహ్మిన్స్ లాగున్నారు. ఓకే, ఈ జీపీఏలో ఏమని రాసిందంటే ఇదిగోండి, 14/2/2020 డిపిఏ తీసుకుంటే 10,000 రూపాయలు వాల్యుయేషన్ ఇస్తారు. ఇదిగోండి 10,000 స్క్వేర్ యార్డ్కి 10,000 వాల్యుయేషన్ వేశారు మురళి తీసుకున్న జీపీఏ ల్యాండ్కి. వింత వింత కరెక్ట్గా 16 నెలల్లో ఏంది, కరెక్ట్గా 16 నెలల్లో 10,000 రూపాయలు జీపీఏ సైటు 160,000 రూపాయల వాల్యుయేషన్ పెరిగింది 16 మంత్స్. దీనమ్మా ఇది రాకెట్ కన్నా హై స్పీడ్ లో పోతుంది కదరా కరుణాకర్. ఓయమ్మ 10,000 ఏంది, 10,000 వాల్యుయేషన్ వేసిన గవర్నమెంట్ వాళ్ళే కరెక్ట్ గా 16 నెలల్లో కమర్షియల్ కింద 160,000 రూపాయలు అంటే 1,600% పెరిగింది మన మురళి ల్యాండ్. ఈ మురళి ఎవరు? మాస్టర్ తిరుపతి మాస్టర్ రోడ్స్ కమిటీలో ఉండే ఒక మెంబర్, కరుణాకర్ రెడ్డికి పెద్ద బ్రోకర్. ఎంత ఇచ్చారు? 12,69,86,496 రూపాయలు ఇతనికి టీడీఆర్ బాండ్ ఇచ్చారు. సరే ఆల్మోస్ట్ 1600%.
సరే ఇంకొకటి పి అమర్నాథ్ రెడ్డి 0063 అంటే ఇది 62 అన్నమాట యా ఈ బాండ్ తర్వాత ఈ బాండ్ ఇష్యూ అయింది చూడండి 0062 మురళి 0063 పి అమర్నాథ్ రెడ్డి రెండు జీపీఎల్ ఇది కూడా జీపీఏ కేసే ఇది కూడా జీపీఏ కేసే రెండు జీపీఎల్ ఒక రోజు మురళీది 14వ తేదీ 14 2 2020 అమర్నాథ్ది జీపీఏ 14 2 2020 ఒకే రోజు ఒకే జీపీ రెండు జీపీఎల్ ఒక పక్కపక్క ప్రాపర్టీలకు తీసుకొని 14.72 కోట్ల రూపాయలు పి అమర్నాథ్ రెడ్డికి ఇచ్చారు ఇది వీళ్ళ ల్యాండే కాదని నేను చెప్తున్నాను ఇది ఎవరో బ్రాహ్మణ్స్కి సంబంధించిన ల్యాండ్స్ పాపం ఆ బ్రాహ్మణ్స్ని బెదరగొట్టి చెదరగొట్టి తరిమి 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 వీళ్ళందరూ వీళ్ళు ఇష్టం వచ్చినట్లు జీపీఎల్ తీసుకొని లక్షల కోట్లు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు వందల కోట్లు సంపాదించుకున్నారని నేను మనం చేస్తా ఉన్నాను ఇంకా కూడా చాలా ఉన్నాయి ఇంకా నాకు ప్రింట్అవుట్ తీసే ఓపిక లేక నేను తీలే మీకు ఇంకోటి చూపిస్తాను ఉప్పుడు ఇది ఒక రోడ్డు తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్ ఇది ఒక ఫోటో మీకు రోడ్డు కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఫార్మేషన్ రోడ్ ఫార్మేషన్ కనిపిస్తూ ఉంది ఇది కమర్షియల్ అంటే కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి కమర్షియల్ అంటే చుట్టుపక్కల పొలాల భూములు చుట్టుపక్కల టెంకాయ చెట్లు తాటి చెట్లు తాటి చెట్లు ఉంటే ఇది కమర్షియల్ ఇది కమర్షియల్ అని అడుగుతున్నాం దోపిడి ఇదిగో నీ మాస్టర్ ప్లాన్ రోడ్ ఎక్కడైనా ఒక బిల్డింగ్ కనిపిస్తుందా అని అడుగుతున్నాం ఎక్కడైనా ఒక్క బిల్డింగ్ ఉందా ఒక్క బిల్డింగ్ కూడా లేదు అంతా కమర్షియల్ చేసి లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నారు సరే ఇదంతా పక్కన పెడదాం ఈ 4000 కోట్ల రూపాయలు మీకు అసలు విషయం చెప్తా ఒక్కొక్క టీడీఆర్ బాండ్ అంటే నీ దగ్గర 100000 రూపాయలు టీడీఆర్ బాండ్ ఉంటే 42% నుంచి 45% ఎక్కువ రేట్తో బిల్డర్లు కొనుక్కుంటున్నారు అర్థమైందా మీకు ఒక టీడీఆర్ బాండ్ నీ దగ్గర 1 రూపీ టీడీఆర్ బాండ్ లేకపోతే 100000 రూపాయలు టీడీఆర్ బాండ్ ఉంటే నీకు 145000 రూపాయలు డబ్బులు వస్తాయి నేను మొన్న ఇప్పుడు చూపించిన దాంట్లో మీకు ఈ టీడీఆర్ బాండ్ సేల్ అమౌంట్ కూడా ఉంది యాక్చువల్ వాల్యూ అంటే 1 రూపాయి టీడీఆర్ వస్తే 1 రూపాయికి అమ్ముండారు కానీ 45% ఎక్కువ డబ్బులు తీసుకున్నారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈ డబ్బులు ఎవరికి పోయినాయి ఈ డబ్బులు ఎవరికి పోయినాయి టీడీఆర్ బాండ్ కావాలంటే తిరుపతిలో టీడీఆర్ బాండ్లో కావాలంటే ఆంధ్ర రాష్ట్రంలో టీడీఆర్ బాండ్లు మీకు కావాలంటే మీరు 40% డబ్బులు ఇస్తే కానీ దాన్ని కమర్షియల్ వాల్యుయేషన్ చేసి 40% మీరు ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తే మీకు టీడీఆర్ బాండ్ వస్తుంది మీరు ఈ డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు జీపీఏ ఇవ్వాల మీరు ఒకవేళ టీడీఆర్ బాండ్ మీకు ఇష్యూ అయినా మీరు అమ్మేదానికి లేదు ఎమ్మెల్యే బ్రోకర్లే అమ్మాలి టీడీఆర్ బాండ్లు ఎమ్మెల్యే బ్రోకర్లు అమ్మాలి మీరు అమ్మేదానికి లేదు ఎక్కువ వచ్చిన డబ్బులు మాత్రం ఆ బ్రోకర్లు తీసుకుంటున్నారు అంటే ఈ లెక్కన తిరుపతి పట్టణంలో ఆల్మోస్ట్ తిరుపతి పట్టణంలో నాకు తెలిసి టోటల్ వాల్యుయేషన్ ఆ 300 నేను చూపించిన లిస్ట్లో మీకు ఆల్మోస్ట్ ఇంకొక 45% కూడా వేసుకోండి అంటుందా అంటే ఆల్మోస్ట్ 2000 కోట్ల రూపాయలు ప్రీమియంతో వచ్చింది కరుణాకర్ రెడ్డికి కరుణాకర్ రెడ్డి బ్రోకర్ల ద్వారా అమ్మిన టీడీఆర్ బాండ్లో 2000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు అని ఈరోజు జగమెరిగిన సత్యం అని కూడా నేను చెప్తున్నా నన్ను అడగబల్లా వైజాగ్లో తిరుపతి అమ్మిన టీడీఆర్ బాండ్స్ అన్ని బ్లాక్ చేశారు ఎంక్వైరీ ఉందా ఈ టీడీఆర్ బాండ్స్ మీద తిరుపతి కార్పొరేషన్కి ఒక కమిషన్ వేశారు ఒక డిఐజీ వచ్చాడు సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఏమైంది అని అడుగుతున్నా ఎందుకు పారిపోయారు ఒక్కడు కూడా నోరు తెరవకుండా అని అడుగుతున్నాను ఎందుకంటే బయటకు వస్తే
వైఎస్ కుటుంబం. ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు వైఎస్ కుటుంబం టీడీఆర్ బాండ్ల ద్వారా 10 నుంచి 15 వేల కోట్ల రూపాయలు సంపాదించారు అనేది కూడా నేను మనవి చేస్తున్నా. తిరుపతిలోనే 5 నుంచి 5,500 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్లు మేమే చూపించాం ప్రీమియంతో. వైజాగ్ పరిస్థితి ఏంది, రాజమండ్రి పరిస్థితి ఏంది, నెల్లూరు పరిస్థితి ఏంది, ఇంకా మీరు ఇమాజిన్ చేయండి. 5,000 కోట్ల ఓన్లీ తిరుపతిలో అంటే వైజాగ్ లో నాకు తెలిసి 20,000 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేసి దోసేసుకున్నారని కూడా నేను మనం చేస్తాను. మా యొక్క శ్రీలక్ష్మి అక్క ఆమె దీనికి హెడ్ మొన్నే గవర్నమెంట్ కోర్టులో కేసు కొట్టేశారు. పాపం మా శ్రీలక్ష్మక్క ఏం చేసింది, అత్తగారింటికి పోవాలంటే నాకు అర్థం కాదా. ఏంద్ర అత్తగారింటికి పోయేదని రాజమండ్రి జైలు, అత్తగారింటికి పోవాలా నేను అత్తగారింటికి పోవాలా, ఆమె ఏం చేసింది తెలివిగా 30/10/2023 ఏమనిచ్చింది, అటెన్షన్ ఆఫ్ ది ఆఫీసర్స్ నోటెడ్ ఇస్ అడ్రస్ ఇన్వైటెడ్ టు రిఫర్ టీడీఆర్ హావ్ బికమ్ ఇంపార్టెంట్ టూల్, సో దీనికి ఒక కమిటీ వేయండి, ఈ కమిటీ డిసైడ్ చేస్తుంది అని. అక్క లక్ష్మక్క శ్రీలక్ష్మక్క దోసేసింది అంతా దోసేసావు. 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్ ఇష్యూ చేసావు. సడన్ గా గుర్తొచ్చింది ఆమెకి దీంట్లో పెద్ద స్కామ్ ఉందని, నువ్వు ఇరుక్కుంటావని చెప్పించావా అని అడుగుతున్నా. నిన్ను గన్ షాట్ నిన్ను జైలుకి పంపించడం గ్యారంటీ. ఈ స్కామ్లో ఇరుక్కున్న కరుణాకర్ రెడ్డి అందరు కూడా నీతో పాటు రాజమండ్రిలో జైల్లో ఉంటారు. వైజాగ్లో జరిగిన ల్యాండ్ స్కామ్, ఈ టీడీఆర్ బాండ్స్, తుని, రాజమండ్రి, ప్రతి ఏరియాలో కూడా తెలుగుదేశం పార్టీ రాగానే ఎంక్వైరీ ఎంక్వైరీ చేస్తాం, లోపల వేస్తాం, డబ్బులు కూడా వసూళ్లు చేస్తామని, తిరిగి వసూళ్లు చేసి గవర్నమెంట్కి కట్టిస్తామని కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈరోజు శ్రీలక్ష్మి అక్క ఈ లెటర్ ఇచ్చింది, అక్క బాగుందక్క ఇచ్చేసేది పాత టీడీఆర్ బాండ్లో ఎంక్వైరీరా, ఇవా పాత ఇష్యూ చేసిన 50,000 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్ల సంగతి ఏంటి, ఎంక్వైరీ చేస్తారా లేదా, అసలు ఇది వాస్తవా కాదా అని చెప్తారా. వాస్తవం ఏంది నేను బాండ్ నంబర్తో కూడా చూపిస్తున్నా. ఒకవేళ తిరుపతి పట్టణంలో మీ దగ్గర టీడీఆర్ బాండ్లు ఇన్ఫర్మేషన్ లేకపోతే నాకు ఫోన్ చేయండి, నేను ఇవన్నీ కూడా ప్రెస్కి రిలీజ్ చేస్తాను. మీరు కావాలంటే మా ప్రశ్నమిత్రుల దగ్గర నుంచి కూడా ఈ టీడీఆర్ బాండ్స్ తీసుకోవచ్చు. పెద్ద బ్రోకర్కి చిన్న బ్రోకర్కి చెప్పేది ఒకటే, తిరుమలలో ఒక బ్రోకర్ ఉన్నాడు, ఆ బ్రోకర్ కన్నా ఈ బ్రోకర్లు మించిపోయారని కూడా నేను మనవి చేస్తున్నా. ఈరోజు నేను అడుగుతున్నా వెంకటేశ్వర స్వామి దగ్గరికి నిజ స్వరూప దర్శనం రోజు కోనేటిలో స్నానం చేసి పెద్ద బ్రోకర్ చిన్న బ్రోకర్ వెంకటేశ్వర స్వామి ముందరకు వచ్చి మేము ఈ అవినీతి పాల్పడలేదని చెప్పే దమ్ముందా అని నేను అడుగుతున్నా. కమాన్ కోనేటిలో స్నానం చేసి తిరుమల వెంకటేశ్వర స్వామి గోవింద దగ్గర నువ్వు నిజ స్వరూప దర్శనం రోజు నువ్వు నేను తప్పు చేయలేదని ప్రమాణం నువ్వు నీ కొడుకు చేయి ప్రమాణం చేయగలుగుతారా అని నేను అడుగుతున్నాను. ఈ స్కామ్ అతిపెద్ద స్కామ్, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది తిరుపతికి ఒక్కటే కాదు, కడపలో జరిగింది, కర్నూలులో జరిగింది, అనంతపూర్లో జరిగింది, ఆ శ్రీకాకుళంలో జరిగింది, వైజాగ్లో జరిగింది. ఇది 50,000 కోట్ల రూపాయలు మించిన స్కామ్ అని కూడా మనం మనవి చేస్తూ ఉన్నా. అంతా అగ్రికల్చరల్ రెసిడెన్షియల్ టోటల్గా కమర్షియల్ చేసేసి ఇంకొకటి తిరుపతిలో డీకేటీ పట్టాలు, డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా కమర్షియల్గా డిక్లేర్ చేసి జీపీఎల్ తీసేసుకొని ఎవరికంటే వాళ్ళకి టీడీఆర్ బాండ్ ఇచ్చారు అని అంటున్నా. అసలు ఈ మురళికి ఈ అమర్నాథ్ రెడ్డికి నేను అడుగుతున్నా, టీడీఆర్ బాండ్ జీపీఏ హోల్డర్ కేంద్ర ఇచ్చేది, అసలు ల్యాండ్ ఓనర్లకి రా. అసలు ఇంకొక విషయం చెప్పాలి మీకు, అసలు పెద్ద స్కామ్ ఏమండి, కరుణాకర్ రెడ్డి గారు, శ్రీలక్ష్మి గారు, కమిషనర్ హరిత, కొంతమంది పాత వాళ్ళు కూడా ఉన్నారు, ఒక్క టీడీఆర్ బాండ్లో ఈసీ కాపీ ఉన్నదా? మళ్ళీ చెప్తున్నానండి, ఒక్క టీడీఆర్ బాండ్లో ఈసీ కాపీ లేదు. ఈసీ అంటే ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఈసీ వేస్తే ఎవరు ల్యాండ్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎవరి నుంచి ఎవరు కొనుక్కున్నారు, ఈరోజు ఎవరి పేరుతో ఉంది ల్యాండ్ అని ఈసీ కాపీ చూస్తే తెలుస్తుంది. ఎందుకు ఒక్క ఈసీ కాపీ కూడా దీంట్లో లేదు అని అడుగుతున్నామంటే,
ఇయన్ని దొంగ టీడీఆర్ బాండ్లు దొంగ రిజిస్ట్రేషన్లు కాబట్టి ఈరోజు మేము అడుగుతున్నాం దీనికి ఇమిడియట్ గా ఎంక్వైరీ పెట్టి ఈసీ కాపీలు కావాలి ఈసీ కాపీలు ఇవ్వండి ప్రతి టీడీఆర్ బాండ్కి ఈసీ కాపీలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది అది బయట పెడితే మీ బండారం కూడా పూర్తిగా బయటపడుతుందని కూడా నేను మనవి చేస్తున్నా సో ఈసీలు లేవు కాబట్టి ఇదంతా ఒక భూతకం వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు అని కూడా నేను మనవి చేస్తూ దీని మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం ఆఫ్ కోర్స్ ఏరు గ్యాస్ బట్ టీడీపీ రాగానే దీని మీద సీరియస్గా ఒక ఎంక్వైరీ ఉంటుంది ఒక సిబిఐ ఎంక్వైరీ కూడా కోరుతాం అందరినీ కూడా జైలుకి పంపిస్తాం మొత్తం స్కామ్ని అంతా బయటకు తీస్తామని మనవి చేసుకుంటూ చాలా టైం తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే